అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అత్యాచార నిరోధక చట్టం దళితులకు రక్షణ కవచం లాంటిది. దీనిని నీరుగార్చడం జరుగుతున్న ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలి. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇంటర్వీనింగ్ అప్లికేషన్ సుప్రీంకోర్టు దాఖలు చేయటకు తగిన చర్యలు తీసుకోవడమన్నది. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం స్ఫూర్తిని కాపాడాలని, షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల ప్రజలలో సాంఘిక భద్రత ఆత్మవిశ్వాసం పెంపొందించాలని, రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తిని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గౌరవ శాసనసభ తీర్మానం చేస్తుంది. ఈరోజు సమాజంలో సామాజిక అసమానతలున్నాయి, ఆర్థిక అసమానతలున్నాయి. అదే సమయంలో కొన్ని వర్గాలు ఇంకా కూడా అట్టడుగున ఉండే పరిస్థితి ఉంది. అంతేకాకుండా దేశ నిన్న ఏదైతే సుప్రీంకోర్టులో వచ్చిన నిర్ణయం తర్వాత దేశంలో ఆందోళనలు కొనడం, ఆందోళనలు కొని చాలా ప్రదేశాల్లో ఉద్రిక్తతకి దారితీసే పరిస్థితి వచ్చింది దేశం. అయితే దశ తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా దళితులకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంది. అందుకనే మీరు చూస్తే దశ మొదటిసారి మహేంద్రనాథ్ని ఫైనాన్స్ మినిస్టర్గా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ దశ ఆ రోజు కూడా ముందుకు వేయాం. అదే కాకుండా దశ ఈరోజు ఆహార భద్రత కింద 2 రూపాయల కేజీ బియ్యం తీసుకురావడం, పేదవాళ్ళందరూ కూడా పక్కా ఇళ్ళు ఉండాలి, ఈ యొక్క గుడిసెలు కాదు అనే ఉద్దేశంతో పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, పేద పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్స్కి శ్రీకారం చుట్టి ఎస్సీ సోషల్ ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడితే ఎక్కువ బెనిఫిట్ అయింది, ఎస్సీ ఎస్టీ పిల్లలే బెనిఫిట్ అయ్యారు దేశం. ఆ తర్వాతనే దేశంలో ఈరోజు మీరు చూస్తే రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ వచ్చింది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశ ఇదే సమస్య మళ్లీ వస్తే నేను ఆ రోజు జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేశాం. ఆ రోజు రాష్ట్రంలో చాలా ఆందోళనలు వచ్చి 2 గ్లాసుల విధానం ఉంది, ఎక్కడ టీ షాపులుంటే, అదే సమయంలో వివక్షత ఉంది, గ్రామాల్లో నీళ్లు తీసుకోవాలంటే సమస్య ఉంది, దేవాలయాలకు పోవాలంటే సమస్య ఉంది, ఇది మంచిది కాదని చాలామంది నాకు వచ్చి రిప్రజెంట్ చేసినప్పుడు నేను జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేశాం. కమిషన్ రికమెండేషన్ తెప్పించాం. ఆ రికమెండేషన్ల యొక్క ఫలితమే ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా వేశామని చెప్పి మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నారు. అదే కాకుండా ఆ రోజు ఎంఆర్ఓని ఎస్ఐని మండల అధికారుల్ని ఒక టీముగా పెట్టి అన్ని గ్రామాలకు పంపించి ఎక్కడ కూడా వివక్షత లేకుండా చూడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం. దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది దశ. ఇంకొక పక్క దశ ఈ రికమెండేషన్స్ ప్రకారం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ లేయడం, సబ్ డివిజనల్ లెవెల్ లో విజిలెన్స్ పెట్టడం, మానిటరింగ్ కమిటీస్ అన్ని కూడా క్వార్టర్లీ ఇవన్నీ కూడా కండక్ట్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి అట్రాసిటీస్ జరగకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది దశ. 13 మొబైల్ కోర్ట్స్ పెట్టాం. ఇప్పుడు ప్రస్తుతం సెషన్స్ కోర్ట్స్ 13 ఉన్నాయి. 1 స్పెషల్ కోర్ట్ పనిచేస్తా ఉంది. ఇవన్నీ కూడా ఎందుకంటే దశ ఒక నమ్మకాన్ని కల్పించాలి. నమ్మకాన్ని కల్పించి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా మనోధైర్యంతో ముందుకు పోవాలి. రెండో విషయం మీరు ఆలోచించినప్పుడు ఎవరు అట్రాసిటీస్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి రావాలి. ఇంకొక పక్కన దశ మానిటరీ బెనిఫిట్ కూడా, ఎవరైనా విక్టిమ్ ఉంటే అలాంటి వారికి 85 వేలు ఉంటే ఇప్పుడు 8,25,000 రూపాయలు కాంపన్సేషన్ కేసును బట్టి అట్రాసిటీని బట్టి మనం ఇచ్చే పరిస్థితి వచ్చింది దశ. అదే కాకుండా పీసీ యాక్ట్ కూడా, పీసీఆర్ యాక్ట్ కూడా పకడ్బందీగా అమలు చేస్తున్నాం, పీఓఏ యాక్ట్ కూడా పకడ్బందీగా కూడా అమలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం కాబట్టి మన రాష్ట్రంలో ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేని విధానంతో మనం ముందుకు పోతున్నాం దశ. ఇదే కాకుండా దశ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే దశ ఈ 4 సంవత్సరాల్లో
దళితుల కోసం మీరు చూసినప్పుడు గ్రామాల్లో సిమెంట్ రోడ్స్ కానీ అదే మరి బడ్జెట్ కూడా గణనీయంగా మరి పెంచాం. ఒకప్పుడైతే దశ ఎస్సీ కార్పొరేషన్ 17 కాంగ్రెస్ హయాంలో 68 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 17-18 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2713 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటే అది అప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈ సబ్ ప్లాన్ అంతా కూడా ఒక పర్ఫెక్ట్ గా అమలు చేయడం గ్రామాల్లో మీరు చూస్తే దశ పెద్ద ఎత్తున 13,85 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5,384 కిలోమీటర్లు ఈ యొక్క దళిత వార్డుల్లో సిమెంట్ రోడ్లు వేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇవి కాకుండా దేశ బడ్జెట్ కూడా పెద్ద ఎత్తున కేటాయించాం అని 3 ఏళ్లలో 19,536 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం మళ్లీ 17-18 చూస్తే 9,837 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంబేద్కర్ 125వ జయంతి పురస్కరించుకుని మీరు చూస్తే ఒక 140 ఇన్నోవా కార్లు ఇచ్చాం. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ వీళ్లకు ఏ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలను ఇచ్చే పరిస్థితి ఇస్తపోతున్నాం. అదే కాకుండా ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కానీ అదే మరి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కానీ పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాం. ఫస్ట్ టైం అధ్యక్ష ఎవరైనా చదువుకోవాలంటే 10 లక్షల రూపాయలు విదేశాల్లో చదువుకోవాలని నచ్చిన చోట చదువుకోవడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఒకప్పుడు 2 లక్షల ఆదాయ పరిమితి ఉంటే దాన్ని 6 లక్షల వరకు పెంచడం కూడా జరిగిందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా దశ ఒకటి కాదు రెండు కాదు చాలా కార్యక్రమాలు పెట్టాం. ఈ కార్యక్రమాల వల్ల ప్రజల్లో చాలా చైతన్యం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఇటీవల కాలంలో కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తే దానిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుని ఎక్కడికక్కడే వెళ్ళి కూడా కంట్రోల్ చేస్తున్నాం. ఈ సభ ద్వారా దశ నేను ఒకటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేస్తున్నాను, దళితుల హక్కులు కాపాడాలి. ఎక్కడికక్కడ వాళ్ళ మనోభావాల్ని మనం పరిరక్షించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా మనం చూస్తే చాలామంది దళితులు ఆస్తులు లేవు, వాళ్ళ కాయ కష్టమే, శరీర కష్టంతో ముందుకు పోయే పరిస్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు మనం ఆలోచించాల్సింది ఒక పక్కన సామాజికంగా వెనుబడున్నారు, ఇంకా కొన్ని గ్రామాల్లో అగ్రవర్ణాల్లో కానీ ఇలాంటి దళితుల్లో కానీ వివక్ష చూపించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లా కాకుండా రాజకీయ నాయకులుగా మనందరం బాధ్యత తీసుకోవాలి. ఎక్కడికక్కడ మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే అధ్యక్ష మొట్టమొదటిసారిగా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా దళిత తేజం పెట్టి దళితుల్లో ఆత్మ గౌరవాన్ని పెంచడానికి అదే సమయంలో ఏ విధంగా ముందుకు పోతే వాళ్ళ జీవితాలకు ఇంకా బాగా మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయో దానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేసుకుంటూ అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దళితుల హక్కుల్ని కాపాడవలసిన అవసరం ఉంది. ఎక్కడ కూడా వివక్షత లేకుండా వాళ్ళని గౌరవించే పరిస్థితి రావాలి. రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో ఆ రాజ్యాంగ స్ఫూర్తితో దళితులకు న్యాయం జరిగే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ తీర్మానం ద్వారా మనం కూడా ఇంప్లీడ్ అవుతున్నాం సుప్రీంకోర్టులో, మనం కూడా ఫైట్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గట్టిగా ఫైట్ చేసి దళితుల హక్కులు కాపాడడం కోసం అన్ని విధాల ముందుకు పోవాలని చెప్పి శాసనసభ ద్వారా మనం తీర్మానం చేస్తున్నాం. దీనిపైన చర్య తీసుకోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేస్తూ ఎప్పుడు కూడా దళితుల హక్కులు కాపాడుతాం, అందరితో సమానంగా దళితులు పైకి వచ్చే వరకు ఈ ప్రభుత్వం దళితులకు అండగా ఉంటుందని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాం. మన అధ్యక్ష అంబేద్కర్ 125 సంవత్సరాలు దీన్ని మనం పెట్టుకుని పెద్ద ఎత్తున ఇక్కడ మెమోరియల్ కడుతున్నాం. 20 ఎకరాలు ఇచ్చాం, రేపు 14వ తారీఖున ఫౌండేషన్ కూడా ఇస్తున్నాం. నిన్న జగ్జీవన్ రామ్ గారు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని నిన్ననే మనం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 10 ఎకరాల్లో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమత సాధికార వనం అనే పేరు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చాం. ఇలాంటివన్నీ ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ ఒక స్ఫూర్తి, వాళ్ళు పనిచేసిన విధానం దళితులకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉండాలి. మిగిలిన అందరం కూడా అందరం కలిసి ఏ విధంగా ముందుకు పోవాలనో ఆ విధంగా ముందుకు పోవడం కోసం ఇలాంటి నాయకుల స్ఫూర్తి తీసుకొని ముందుకు పోతారని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,
మనుషుల్ని మనుషులుగా చూద్దాం, అందరం కలిసి ఉందాం, కలిసి ఉండి అందరి అభివృద్ధి, పేదరికాన్ని నిర్మూలించడానికి, సామాజిక అసమానత తగ్గి పూర్తిగా నివారించడానికి ఏమేం చేయాలనో అన్ని విధాలా చేయాలి. అంతవరకు దళితులకు హక్కులు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ప్రవర్తించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ దగ్గర సెలవు తీసుకున్నారు.